నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చివరి గింజ వరకు పంటలన్నీ కొనుగోలు చేస్తాం, కేంద్రం చేతులెత్తేస్తున్నా కొనుగోళ్లను ఆపడం లేదని మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. ప్రారంభమైన శనగ కొనుగోళ్లు. యేసు లోకరక్షకుడిగా మారిన రోజే గుడ్ ఫ్రైడే. చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు, శిలువ మోస్తూ ప్రదర్శన. దైవస్మరణ, ఆధ్యాత్మిక భావనలతోనే ప్రశాంతత. స్వామి సుందర చైతన్యానందుల ఉద్బోధ. ముగిసిన హనుమాన్ చాలీసా పారాయణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు శ్రేయస్సే లక్ష్యంగా వివిధ పథకాలను ప్రవేశపెడుతోందని మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అటు జైనత్ మార్కెట్ యార్డులోనూ శనగ కొనుగోలు ప్రారంభమయ్యాయి. రైతులు పండించిన ప్రతి పంట గింజను కొనుగోలు చేసి అన్నదాతలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి జోగురామన్న భరోసానిచ్చారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి ప్రత్యేక పూజలు చేసి శనగల కొనుగోళ్లను ప్రారంభించారు. అంతకుముందు మంత్రి రైతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఎ రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి పూజారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనిష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, జేసీ కృష్ణారెడ్డి, మార్కెట్ ఏడి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర 4,250కి గాను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 150 రూపాయల బోనస్ను ప్రకటించిందని, మొత్తం క్వింటాల్కు 4,400 రూపాయలను రైతులకు చెల్లించడం జరుగుతోందన్నారు. రైతులు సమన్వయంతో తమ పంటను అమ్ముకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మకుండా నేరుగా మార్కెట్ యార్డులోనే విక్రయాలు చేపట్టాలని సూచించారు. సోమవారం నుంచి మార్కెట్లు పూర్తి స్థాయి కొనుగోలు జరుగుతాయని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చరిత్రలో వెనుకకెళ్ళి చూస్తే, ఇప్పుడు కూడా రైతుకి ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, అది కేంద్రమైనా రాష్ట్రమైనా, ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడు కూడా మార్కెట్లో ఎప్పుడో ఒకసారి ఆమ్కే వాస్తే పేరు కొరకే నామమాత్రంగా కొనుగోలు చేసినటువంటి విషయాలు మనందరికి తెలుసు. కానీ వీళ్ళు ఒకసారి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ విషయానికి వస్తే కానీ, తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద కూడా మార్కెటింగ్ శాఖ మాత్యులు పెద్దలు హరీష్ రావు గారి నాయకత్వంలో ఎక్కడ కూడా రైతు పండేటువంటి ప్రతి పత్తితో పాటు అన్ని ధాన్యాల్ని కూడా ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి విషయం మనం తీస్తున్నాను. ఇక్కడనే ఆదిలాబాద్లో సోయా సమటువంటి 15,795 క్వింటాలు సోయాని కూడా కొనుగోలు చేయడం, కందుల విషయానికి వస్తే 99,676 క్వింటాలు మరి ఎక్కడ కూడా ఒక రైతుకు దగ్గర ఒక విత్తనం విత్తు మిగలకుండా కొనుగోలు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. కాటన్ వస్తే 16,81,782 క్వింటాల మరి పత్తిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంటే చెప్పేది ఏంటంటే, ఈరోజు రైతాంగాన్ని ఎక్కడ కూడా పండించినటువంటి పంట, అది పత్తి కావచ్చు ధాన్యం కావచ్చు, ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా ఈరోజు శనగలు కూడా ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ 42,50 రూపాయలు ఉంటే 150 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చి 44,000కి ఈరోజు మరి మార్కెట్లో ఇవాళ కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది. జైనత్ కానీ బేలా కానీ 3 సెంటర్లు కూడా మరి శనగలు రైతుల దగ్గర తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్, మావల, బేలా, జైనత్ కలిపితే దగ్గర దగ్గర 40,000 ఎకరాల శనగ పంట ఉన్నట్టు మా వ్యవసాయ శాఖ ద్వారా మరి తీసుకోవడం జరిగింది. కనీసం అంటే ఈసారి రైతుకు 10 క్వింటాల ఎకరకు తక్కువ రాలేదు ఇక్కడ దిగుబడి. 8 రావచ్చు 9 రావచ్చు కానీ యావరేజ్గా 10 క్వింటాల వరకు వచ్చినటువంటి విషయాన్ని మరి నేను పెద్దలు హరీష్ రావు గారి దృష్టి తీసుకోవడం జరిగింది. కనీసం అంటే 4,00,000 క్వింటాల శనగలు ఈ తలమడుగు, తాంసీ, జైనాథ్, బేలా, ఆదిలాబాద్ మండల సమటువంటి అందరూ మావల్లో కూడా వస్తుంది. ఆ రైతుల దగ్గర ఎక్కడ కూడా ఒక గింజ మిగలకుండా తీసుకుంటాం.
కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి అయితే మేము రైతులు కూడా దీనికి సహకరించాలి. రైతు సమన్వయ సమితి సభ్యులకు సహకరించాలి. రైతు సమన్వయ సమితి గ్రామం కానీ మండలం కానీ జిల్లా వాళ్ళందరూ కూడా కలిసి రైతుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. అందుకొరకే ఇప్పుడు రైతుకు ఒక 20 క్వింటాలు అయితే అంతకంటే ఎక్కువ తీసుకొద్దని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఆదేశాలు వచ్చినాయి. ఇదిలా ఉంటే అటు జైనత వ్యవసాయ మార్కెట్ యార్డ్లోనూ శుక్రవారం మార్క్ ఫీడ్ ఆధ్వర్యంలో శనగ కొనుగోళ్లను ప్రారంభించారు. కాంటక్కు ప్రత్యేక పూజలు చేసి పంట అమ్మకానికి వచ్చిన తొలి రైతును సత్కరించి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. మద్దతు ధర క్వింటాలకు 4,250 రూపాయలు కాగా ప్రభుత్వం మరో 150 రూపాయల బోనస్ను అదనంగా కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో ఏవో వివేక్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ లింగారెడ్డి, చంద్రయ్య, గంభీర్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. రైతులు తమకు కేటాయించిన తేదీల్లో టోకెన్లతో పాటు విఆర్ఓ, ఏఈఓలచే జారీ చేయబడ్డ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, అకౌంట్ జిరాక్స్లను వెంట తెచ్చుకోవాలని గంభీర్ ఠాక్రే సూచించారు. ఈరోజు జైనత్ మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులు బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఒక రైతుకు 20 క్వింటాలు అనడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ చాలా పెద్ద రైతులకు అంటే ఎకరానికి దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు పడ్డది. ఒక్కొక్క రైతుకు ఇచ్చిన శనగల బ్యాగు మనం సీడ్ ఇచ్చిన ప్రకారమే ఇస్తే కరెక్ట్, రైతులకు కొంచెం న్యాయం అవుతుందని రైతులు కోరుతున్నారు. మేము కూడా మా మంత్రి గారికి కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయాన్ని తెలియజేసినాం. తప్పకుండా ఏ రైతు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. అందరు రైతులై శనగలు ఎక్కడ అవకతవక జరగకుండా కొనుగోలు చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, రైతులు మాత్రం తేదీల వారీగా వాళ్ళకి ఇచ్చిన తేదీల వారీగా మార్కెట్కు రాగలరని. కాగా ఒక్క రైతు నుంచి కేవలం 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామంటూ నిబంధనలు విధించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జగదీష్ రెడ్డి అన్నారు. మార్కెట్ నిబంధనలు కౌలు రైతులకు శాపంగా మారుతున్నాయని, నేరుగా కౌలు రైతుల అకౌంట్లు తీసుకొని వారి ఖాతాలోనే డబ్బులు జమ చేయాలని, కందుల మాదిరిగా జాప్యం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. శనగల కొనుగోలు ప్రారంభించడం జరిగింది. రైతులందరము, రాజకీయ పక్షాలు కానీ రైతులు కానీ, ఏదైతే ఒక రైతుకు 20 క్వింటాలు కొంటామని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిండో అది ఆ విధంగా కొంటే రైతులు చాలా నష్టపోతారు. ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు ఉంటే 50 క్వింటాలు శనగలు వచ్చింది దిగుబడి. కాబట్టి ప్రతి రైతుకు 8 లేదా 10 క్వింటాలు కొనుగోలు చేయాలా. మేము ఇప్పటికే వాళ్ళని కొనుగోలు ప్రారంభం చేస్తే అడ్డగించడం జరిగింది. వారు ఏం చెప్పిందంటే ఎలాగైనా కానీ ప్రతి రైతు మొత్తం కొంటామన్నారు కాబట్టి ప్రారంభోత్సవానికి సహకరించినాం. ఒకవేళ 2వ తారీఖు నాడు ప్రతి రైతుకు 10 క్వింటాల చొప్పున కొనకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆమిస్తున్నాం. లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని మార్కెట్ యార్డ్ ముందర తెలియపరుస్తున్నాం. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుద్ధుడు స్థితిమంతుడైన యేసు ప్రభువును ఆరాధిస్తూ భక్తులు చర్చ్ ఆవరణలో ప్రత్యేక ఆరాధనలు చేశారు. యేసుప్రభు చూపిన జ్ఞానమార్గంలో అందరూ పయనించాలని ఫాదర్ బైజు జాన్ ప్రజలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ ఆవరణలో ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించారు. తొలుత భక్తులు శిల్వ ఎదుట మోకరిల్లి ప్రత్యేక ఆరాధనలు చేశారు. అంతకుముందు ఫాదర్ చర్చిలో భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. అదేవిధంగా శిలువపై మరణానికి ముందు యేసుప్రభు చెప్పిన 7 మాటలను భక్తులకు వివరించారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని శిలువను పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగించారు. చర్చి నుండి ప్రారంభమైన యాత్ర కలెక్టర్ చౌక్, ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్టీఆర్ చౌక్ల మీదుగా తిరిగి చర్చికి చేరుకుంది. భక్తులు దారిపొడునా బాధస్తాప హృదయాలతో ప్రార్థనా గీతాలను ఆలపించారు. చివరగా భక్తులు శిలువను ముద్దాడి తమ ఇండ్లకు పయనమయ్యారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సాగిన వేడుకల్లో ఫాదర్లు ప్రవీణ్, మాథ్యూ పనభీపురం, థామస్ నిలియానీలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ బైజు జాన్ మాట్లాడుతూ, శిలువ వేసిన ప్రభు గుడ్ ఫ్రైడే రోజున పరలోకానికి వెళ్లాడని, అప్పటి నుండే విశ్వరక్షకుడిగా మారాడని పేర్కొన్నారు. మన పాపాలు బాధలను ఆయన అనుభవించాడని, కరుణామయుడు పరలోకం నుండి సకల జనులను రక్షిస్తాడని, ఆయనను అందరూ శరణు వేడుకోవాలని సూచించారు. సదా పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరావు ఆమేన్. మీ సన్నిధిలో ధర్మ హృదయముతో ప్రసన్న వదనముతో నిలుచుటకు
మామూలు అర్పణలు చేయండి. మనమందరం కలిసి లేచి నిలబడి చైత్రి ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, ఇదిలా ఉంటే అటు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రోమన్ కేథలిక్ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను జరుపుకున్నారు. తొలుత ఇక్కడి చర్చిలో ఫాదర్ అజు ములావరికర్ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ప్రజలను పాపాల నుంచి విముక్తులను చేసేందుకు యేసు ప్రభు శిలువ మోసిన సన్నివేశాన్ని ప్రదర్శిస్తూ గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం యేసు ప్రభును శిలువ వేశారు. తిరిగి చర్చికి చేరుకుని శిలువను ముద్దాడుతూ తమ భక్తి ప్రపత్తులను యేసు ప్రభుపై ఉన్న కరుణామయను చాటుకున్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రైస్తవులతో చర్చి సందడిగా మారింది. భగవత్ కార్యాలను చేపట్టే వారిని నిరంతరం ఆ దేవుడు రక్షిస్తూ ఉంటాడని శ్రీ సుందర చైతన్యానందుల స్వామీజీ ఉద్బోధించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించిన 235వ జ్ఞానయజ్ఞం హనుమాన్ చాలీసా సత్సంగ కార్యక్రమం ముగిసింది. అటు తాంసి మండలం పొన్నారలో నిర్వహించిన సత్సంగ కార్యక్రమంలో పాల్గొని స్వామీజీ ప్రవచనాలను ఉద్బోధించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీ సుందర చైతన్యానందుల స్వామీజీ దివ్య ప్రవచనాలతో 235వ జ్ఞానయజ్ఞం హనుమాన్ చాలీసా సత్సంగ కార్యక్రమం 29వ తేదీతో ముగిసింది. శుక్రవారం జరిగిన సత్సంగ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, ఆషన్న దంపతులు, అడ్డి భోజారెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆషన్న, ప్రఫుల్ వజేలు పాల్గొని స్వామీజీని పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్వామీజీ హనుమాన్ చాలీసా ఇతివృత్తాన్ని, హనుమంతుని వినయ విధేయతలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వివిధ గ్రామాల ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రైతు సంఘం అధ్యక్షుడు కూడా గురుదేవులను సమమాలం కృతం కావిస్తున్నారు. వినోద్ ఈ సందర్భంగా శ్రీ సుందర చైతన్యానందుల స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రవచిస్తూ, సాధు సంతుల వలనే నేడు ప్రపంచం సుభిక్షంగా ఉందని, అలాంటి వారిని దర్శించుకోవటం పూజించడం వలన ఎన్నో పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పారు. ఒక తీర్థక్షేత్రానికి మనం వెళితే, ఒక పుణ్యక్షేత్రానికి వెళితే, ఒక గంగా స్నానానికి వెళితే అది పుణ్యమే. కాబట్టి గంగాలో స్నానం చేస్తే పుణ్యం, కొన్ని తీర్థక్షేత్రాలకు పోతే పుణ్యం. కానీ అవి ఎప్పుడు వస్తాయి ఆ పుణ్యాలు అంటే, కాలేన ఫలతే తీర్థం. కాబట్టి ఆ తీర్థక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దర్శించి అక్కడ మనం అందుకునేటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది మనకు భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు మనం కార్యం చేశాం, ఈ కార్యం యొక్క ఫలం భవిష్యత్తులో వస్తుంది. కానీ సద్య సాధు సమాగమ, సద్య అడ్వాన్స్ వెంటనే అని అర్థం. సద్య సాధు సమాగమ కాబట్టి సత్పురుషుల యొక్క దర్శన భాగ్యం ఎట్లాంటిదంటే సత్య వెంటనే కలుగుతుంది అని అర్థం. కాబట్టి అక్కడ మనం తీర్థక్షేత్రాలకు వెళ్ళి, పుణ్యతీర్థాలకు వెళ్ళి అక్కడ సంపాదించేటువంటి పుణ్యం భవిష్యత్తులో వస్తే, కానీ కేవలం ఒక మహాత్ముల్ని దర్శించగానే ఆ పుణ్యం అంతా కూడా మనకు వస్తుంది. అటువంటి మహాత్ముల్ని రక్షించేటువంటి వాడివి నీవు. కాబట్టి నీ వల్లనే వాళ్ళకి పరిస్థితి వచ్చింది. తీర్థీ కుర్వంతి తీర్థాన్ని, సుకర్మీ కుర్వంతి కర్మాణి, సశాస్త్రి కుర్వంతి శాస్త్రాన్ని అన్నది నారదభక్తి సూత్రాలు. తీర్థి కుర్వంతి తీర్థాన్ని, సామాన్యమైనటువంటి నదీ జలాలు కూడాను మహాత్ముల యొక్క సంయోగం చేత తీర్థక్షేత్రాలుగా మారిపోతాయి. అటు తాంసి మండలం పొన్నారలో నిర్వహించిన జ్ఞానయజ్ఞ కార్యక్రమానికి జ్ఞానబ్రహ్మ స్వామి సుందర చైతన్యానందుల వారు హాజరయ్యారు. ఇక్కడి మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామ సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామం కోలాహలంగా మారింది. గ్రామానికి చేరుకున్న సుందర చైతన్య స్వామికి సంప్రదాయ సన్నాయి బాజాల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సుందర చైతన్య స్వామిని సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానబ్రహ్మ సుందర చైతన్య నందులు స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలను ఉద్బోధించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా మనిషిలోని అజ్ఞానం దూరమవుతుందని, జ్ఞానమనే వెలుగును మన జీవితంలో ప్రసరింపజేసే ఇలాంటి ప్రవచన కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సూచించారు. ఈరోజు స్వయాన శ్రీకృష్ణ భగవానుడే మన జిల్లాకు రావడం, వారి యొక్క దర్శనం మనకు లభించడం నిజంగా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తన్ మన్ ధన్ అన్నట్టు మనం అందరం మనస్ఫూర్తిగా భక్తి చేసి ఈ మానవ జన్మ అనేది చాలా అదృష్టంగా లభించే జన్మ కాబట్టి ఈ జన్మలో ఎంత సంపాదించినా, ఎంత ధనం ఉన్నా, పలుకుబడి ఉన్నా, పదవులు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా భక్తి ముందు అది వ్యర్థమే అని నా ఆలోచన, నా విశ్వాసం. పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ శివ పంచాయత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు కొనసాగుతున్న వేడుకలో శుక్రవారం ఆలయంలో పలు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆదిలాబాద్ పట్టణం రవీంద్రనగర్ కాలనీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా గల ఆలయంలో శ్రీ అభయాంజనేయ శివ పంచాయత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభమైన వేడుకలు 31వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా గురువారం నూతనంగా నిర్మించిన ఆలయంలో వేద పండితులు మేఘరాజ్ శర్మ నేతృత్వంలో ప్రాతకాల విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పంచాంగ వ్యప్రశన, రక్షాబంధనం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన కార్యక్రమాలను నిర్వహించగా శుక్రవారం నవగ్రహ వాస్తు మంత్రోకయోగిని, క్షేత్రపాల సర్వతోభద్ర, మఠస్థాపనలు, అగ్నిప్రతిష్ఠ, దేవతా హోమాలు, జలదివాసము, మహాస్నాపము, ధాన్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా శనివారం శాంతిపాఠము, శ్రీ అభయాంజనేయ శివ పంచాయత విగ్రహ యంత్ర ప్రతిష్టాపన, పూర్ణాహుతి, కుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆదిలాబాద్లో ఎక్కడలేని విధంగా 5.5 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని వేద పండితులు మేఘరాజ్ శర్మ తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. మన ఆదిలాబాద్ పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి రవీంద్రనగర్లో చాలా సంవత్సరముల కింద నిర్మింపబడినటువంటి ఆలయంలో ఈనాటికి బలం చేకూరి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం నిన్నటి రోజున గోధూళి ముహూర్తంలో ప్రారంభం చేశాం. నిన్న స్వామివారికి అద్భుతంగా ఇక్కడ స్థాపిత మండప దేవతలన్నీ స్థాపన చేసుకుని నిన్న జలాధివాస కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇవాళ స్వామివారికి మహాస్తపనము, అదేవిధంగా ధాన్యాధివాస, పుష్పాధివాస, శయ్యాధివాస కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నాం. రేపటి రోజున సుముహూర్తంలో స్వామివారి యంత్ర విగ్రహ స్థాపన ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతవాసులే కాకుండా ఆదిలాబాద్ పట్టణ ప్రాంత ప్రజలందరూ, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భక్తాంజనేయుడు అభయాంజనేయుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 5.5 అడుగుల అభయాంజనేయ స్వామి వారి విగ్రహం ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం ఒక ప్రత్యేకత కాబట్టి స్వామివారిని చూసినంత మాత్రం చేతనే ఆయన మనకు అభయాన్నిచ్చి అనుగ్రహాన్ని ఇస్తారు. అందరు భక్తులు విధిగా రేపటి రోజున హనుమత్ జయంతి ఈ పుణ్యకార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.
మీరందరూ కూడా హనుమత్ జయంతి పర్వకాలంలో స్వామివారిని దర్శించి అభయాన్ని పొందవలసిందిగా కోరుతూ జయ శ్రీరామ్. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర వైద్య పరిశీలనా బృందం శుక్రవారం పరిశీలించింది. ఆసుపత్రిలో ఉన్న మౌలిక వసతులు, అందుతున్న వైద్య సేవలపై అధ్యయనం చేసి వైద్య బృందం సభ్యులు జాతీయ ప్రమాణాల అర్హత సాధించేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నామని జాతీయ వైద్య ప్రమాణాల కేంద్ర వైద్య పరిశీలన బృందం సభ్యులు డాక్టర్ అబ్దుల్ రషీద్ తెలిపారు. శుక్రవారం కేంద్ర వైద్య పరిశీలన బృందం సభ్యులు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిధిలోని అన్ని రకాల అంశాలను కులంకుశంగా పరిశీలించారు. వైద్య పరికరాలను, వసతులను తెలుసుకున్నారు. ఓపీ సేవలు, ఆసుపత్రిలో చేరిన వారికి అందుతున్న వైద్య చికిత్సలు, సాధారణ పరిపాలన అంశాలు, ఫార్మసీ, ప్రసూతి గది, ల్యాబ్, దీర్ఘకాలిక రోగాలకు అందుతున్న చికిత్సలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య పరిశీలన బృందం సభ్యుడు డాక్టర్ లింకన్ ప్రియదర్శి చౌదరి, రాష్ట్ర వైద్యశాఖ నాణ్యతా ప్రమాణాల ప్రోగ్రాం అధికారిని జోత్స్న, జిల్లా నాణ్యత వైద్య ప్రమాణాల అధికారిని రాధిక, ఏజెన్సీ డిప్యూటీ డిఎండిహెచ్ఓ డాక్టర్ వసంతరావు, మండల వైద్యాధికారి డాక్టర్ స్వామి, డాక్టర్ పవన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాథోడ్ బాబులాల్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అధ్యయనం చేస్తున్నామని, నమోదవుతున్న వ్యాధులు, అందుకు అవసరమైన చికిత్సలు, అందుతున్న తీరును తెలుసుకుంటున్నామని కేంద్ర వైద్య పరిశీలనా బృందం సభ్యులు డాక్టర్ రషీద్ తెలిపారు. జాతీయ వైద్య ప్రమాణాలకు అర్హత సాధించేందుకున్న అవకాశాలపై పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. National Quality Assurance Standard. This the purpose of the visit is to promote the hospital, to help the hospital to attain a national standard. So we are visiting, we are assessing every functions of this hospital and giving necessary advice. ప్రజలకు పాలనను చేరువ చేయడం ద్వారా ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఉద్దేశంతోనే కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి జోగురామన్న అన్నారు. జైనత్ మండలం మేడిగూడ 6లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం పార్టీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పంచాయతీరాజ్ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా గ్రామాల్లో సరికొత్త పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని, పల్లెలు ప్రగతి పథాన నడిచి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బిందువులుగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. జైనత్ మండలం మేడిగూడ 6లో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు డప్పు బాజాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 13 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 10,30,000తో నూతనంగా నిర్మించనున్న వైకుంఠధామానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్య రాజన్న, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మండల రైతు సమన్వయకర్త లింగారెడ్డి, చంద్రయ్య, దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం, ఉన్న పురపాలికల్లో పరిసర గ్రామాలను విలీనం చేయడం ద్వారా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నో ఏళ్లుగా అనుబంధ గ్రామాలుగానే కాలం వెల్లదీస్తున్న అనేక గ్రామాలను నేడు పంచాయతీలుగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఎలా దూసుకుపోతుందో పంచాయతీగా ఏర్పడ్డ ప్రతి గ్రామం కూడా అదేవిధంగా ముందుకు సాగాలన్నారు. చచ్చిపోయిన తర్వాత కూడా మనిషికి మరి దాన సంస్కరణలు జరగాలి. వర్షం పడ్డ మనం షెడ్లు వేసుకుంటాం, ఇంట్లో కట్టెలు ఉంటాయి, కనీసం కాల్చడానికైనా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పి అలా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. 243 గ్రామ పంచాయతీలు ఉంటే నిన్ననే మనం బిల్ పాస్ చేసుకున్నాం, అసెంబ్లీ పాస్ చేసుకొని మన ఆదిలాబాద్ తాలూకాలో 73 గ్రామ పంచాయతీలు ఉంటే 45 గ్రామ పంచాయతీలు కొత్త చేసుకున్నాం. జైనత్ మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉంటే
13 కొత్త చేసుకున్నాం. అట్లనే బేరా మండలంలో కనీసం అంటే మరి ఈరోజు ఆదిలాబాద్లో 23 ఉంటే 16 గ్రామ ప్రజలు కొత్త చేసుకున్నాం. ఆ రకంగా మరి ఈరోజు బేరాలో 21 ఉంటే 16 కొత్త చేసుకున్నాం. అంటే చెప్పే ఉద్దేశం ఇలా 118 గ్రామ పంచాయతీలు అయినాయి ఆదిలాబాద్ నియోజకవర్గంలో. 73 గ్రామ పంచాయతీలు ఉంటే 45 కొత్త చేసుకొని 118 గ్రామ పంచాయతీ చేసుకున్నాం. ఎందుకొరకు ఈ వ్యవస్థ చేసుకుంటా ఉన్నాం. పెద్ద రాష్ట్రం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు ఆర్టికల్ 3 ప్రకారంగా మన రాష్ట్రాలు చిన్నగా ఉంటే అభివృద్ధి జరుగుతాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మన రాష్ట్రం ఏర్పడింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఆ రాజ్యాంగమే రాయకపోతే ఆర్టికల్ 3 ప్రకారంగా మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో. అనంతరం మండలంలోని పార్టీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జోగు రామన్న సమక్షంలో గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 16 నిర్వహించే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆదివాసీలందరూ విజయవంతం చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఉర్దూ భవన్లో ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆదివాసుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఏప్రిల్ 16వ తేదీన ఢిల్లీలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని కోరుతూ అన్ని జిల్లా మరియు మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఉర్దూ భవన్లో ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆదివాసుల ప్రధాన సమస్యలతో పాటు ఢిల్లీ సభను జయప్రదం చేయడానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనాల లక్ష్మయ్య, తానాజీ, గేడం మనోహర్, రమేష్, అరవింద్, మోతీరాం, బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అమాయకులైన ఆదివాసులు కొన్ని దశాబ్దాలుగా అణచివేయబడి అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. అక్రమంగా వలస వచ్చిన లంబాడాలు తమ హక్కులను కాలరాస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆదివాసుల భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం లంబాడాలను వెనకేసుకొని రావడం ఆపివేయాలని డిమాండ్ చేశారు. 3వ తారీఖు 5వ నెల 149 జీవో కేవలం అది బీసీఏ నుండి తొలగించి ఇన్క్లూడింగ్ ఎస్టీ లిస్ట్ అని చెప్పని అది కేవలం ఒక 10 ఇయర్స్ విద్యాపరంగానే ఉంది. కానీ లంబాడిని ఈరోజు ఇచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల నుండి ఇచ్చలవిడిగా వచ్చి ఎస్టీల పేరు మీద ఎస్టీలని చెప్తూ ఉద్యోగాలు, రాజకీయ భూమి ఏ ప్రాంతాల్లో కూడా వచ్చి ఆదివాసీల యొక్క భూములను కూడా అక్రమంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది. భోగ సర్టిఫికెట్తో కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడం, భోగ సర్టిఫికెట్తో రాజకీయ లబ్ధి పొందడం, భోగ సర్టిఫికెట్తో విద్యా ఉన్నతమైన విద్యలు కూడా చేస్తూ అసలైన ఉద్యమ నాయకులైనా ఉద్యమ పోరాటాలు చేసి సంపాదించుకున్న ఆదివాసీలకు పూర్తి తీవ్రమైన అన్యాయాలు చేస్తున్నారు. కనుక ఆదివాసీలు మొదటి నుండి ఇంతగా పోరాటాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి ఆదివాసీలు సంపాదించుకున్నటువంటి హక్కులని ఈరోజు దొడ్డదారిన వచ్చి లంబాడీలు ఎస్టీల మంది ఆదివాసీల యొక్క హక్కులను సంపాదించుకోవడం అందుకే ఆదివాసీలంతా ఏకమై ఉద్యమించాలని చెప్పని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి ఏజెన్సీ ప్రాంతాల నుండి తరిగొట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ శోభాయాత్రను చేపట్టారు. శ్రీ విజయ హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమైన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటు ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు జైనత్ మండలం తరోడలో హనుమాన్ దీక్షాధారులు శోభాయాత్రను చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని బజరంగ్ దళ్, హిందూ వాహినులతో పాటు పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట స్థానిక చించర్వాడ విజయ హనుమాన్ ఆలయంలో కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో హనుమాన్ ఉత్సవ విగ్రహానికి, 8 అడుగుల హనుమాన్ భారీ విగ్రహానికి పూజలు చేసి పట్టణంలో శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర గోపాల మఠం పీఠాధిపతులు శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణంలోని పురవీధుల గుండా సాగింది. శోభాయాత్రలో మహిళలు మంగళహారతులతో పల్లకీ ముందు నడవగా దారి పొడవున యువకులు కాషాయ రంగు జెండాలను చేతబూని జయశ్రీరామ్ నినాదాలు చేయగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని భక్తి ప్రపత్తులతో స్వామి సంకీర్తనలు చేశారు. దీంతో పట్టణం కాషాయమయంగా మారి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయడం విశేషం. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అటు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోనూ శుక్రవారం హనుమాన్ భక్తులు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి రాధాకృష్ణ ఆలయం నుంచి బైక్ ర్యాలీని ప్రారంభించిన హనుమాన్ దీక్షాదారులు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక హనుమాన్ ఆలయానికి చేరుకుని పవనసుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ సింగ్ షేఖావత్ మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా గోరక్ష కోసం ప్రతిజ్ఞ చేయనున్నట్లు తెలిపారు. అన్ని హనుమాన్ ఆలయాల్లోనూ 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. హనుమాన్ దీక్షల విరమణ సందర్భంగా ర్యాలీని చేపట్టినట్లు వెల్లడించారు. భారత వర్ష హనుమాన్ జయంతి బహుత్ అచ్చే హర్ష కే సాథ్ పర్వ మనాయా జా రహా హై ఔర్ సారే హిందుస్తాన్ కే అందర్ గో మాతా కీ రక్షా కే లియే హనుమాన్ జయంతి కే దిన్ హర్ మందిరో కే అందర్ గో రక్షా కీ హమ్ एक प्रतिज्ञा लेते बोल के हर मंदिर के अंदर एक कार्यक्रम भी लगाया जा रहा है. మరుపక్క జనత్ మండలం తరోడాలో హనుమాన్ దీక్షాదారులు శోభాయాత్ర చేపట్టారు. భజన సంకీర్తనల నడుమ భక్తి గీతాలు ఆలపిస్తూ గ్రామంలోని పలు వీధుల గుండా సాగారు. జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. రెండు వేల 2019లో అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో ఆయన గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్ కాలనీలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిల నేతృత్వంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్తూ కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వసీమోద్దీన్, నాజీద్, రాములు, చిట్టిబాబు, రాజేందర్ బాబు, సంజయ్ దుబే, అమృత్, కపిల్, అఫ్సర్ రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కాలనీలో కనీస వసతులు కరువయ్యాయని విమర్శించారు. పలు కాలనీల్లో మంచినీటి సమస్యను ఇప్పటికీ అరికట్టలేకపోయారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి హయాంలో ఆదిలాబాద్లో 100 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ భాగంలో దుర్గానగర్ ప్రాంతంలో ఈరోజు రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలు, వారి సాధక బాధలు తెలుసుకోవడానికి, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మరి
ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ, పెన్షన్లు కానీ, ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ సర్వే చేయడం జరుగుతుంది. మరి ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ప్రజల ఆవేదన, ఆక్రోషం ఎంతో బాధని కల్పిస్తూ ఉంది. ఎందుకంటే మనం కొనుక్కున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే గిరిజనులకు 12% రిజర్వేషన్ కానీ, మైనారిటీలకు ఇచ్చినటువంటి 12% రిజర్వేషన్ కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, గిరిజనులకు 3 ఎకరాల భూమి కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏదైతే ఉపాధి అన్నారో, ఉద్యోగాలు అన్నారో, మరి ఎటువంటి ఇక్కడ కనబడతలేదు. మరి అభివృద్ధికి ఎక్కడ నోచుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరి వాస్తవంగా చూసే ఈ దుర్గానగర్ కాలనీలో నీటి సమస్య బాగుంది, త్రాగునీరు లేదు. మరి చాలామంది ఇక్కడ కార్మికులు ఉన్నారు, పాపం వాళ్ళు కనీసం ఉపాధి కూడా లేదు. అంటే ఎక్కడైనా పని చేయాలన్నా పని కూడా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ, మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. అంటే ఇది దేనికి నిదర్శనం అనేసి కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు పెద్ద పెద్ద మాట్లాడతారు, రోజు పొద్దున్నుండి సాయంత్రం ఒకటి గడప ఏదో ఒకటి మాయా మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వినియోగదారుల అభిష్టానికి అనుగుణంగా ప్రపంచ 2-వీలర్ కంపెనీ నుండి ప్యాషన్ ప్రో 110, ప్యాషన్ ఎక్స్ ప్రో 110 నూతన మోడళ్లు విడుదలయ్యాయి. శుక్రవారం డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి ఆదిలాబాద్ చంద్ర మోటార్స్లో వీటిని లాంచ్ చేశారు. పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ నంబర్ 1 2-వీలర్ కంపెనీ హీరో మోటార్స్ వారు పలు నూతన 2-వీలర్స్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా వినియోగదారుల అభిష్టానికి అనుగుణంగా కంపెనీ నుండి ప్యాషన్ ప్రో 110, ప్యాషన్ ఎక్స్ ప్రో 110 మోడళ్లు విడుదలయ్యాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో గల చంద్ర మోటార్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్యాషన్ ప్రో 110ను, ప్యాషన్ ఎక్స్ ప్రో 110 మోడల్ వాహనాలను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు అతిథులు వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్ర మోటార్స్ డీలర్స్ రవీందర్ రెడ్డి, సుశ్రీత్ రెడ్డిలతో పాటు నాగేష్ రెడ్డి, చంద్ర మోటార్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నచ్చేలా హీరో కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది అన్నారు. తక్కువ ధర కలిగి ఎక్కువ మైలేజ్ ఇచ్చేలా రూపొందించిన బైక్లను నేడు లాంచ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహన పత్రాలను వెంట కలిగి ఉండాలని సూచించారు. ఆదిలాబాద్లో హీరో షోరూంలో ఈరోజు కొత్తగా 2 వెహికల్స్ లాంచ్ చేయబడ్డాయి. అందులో ఫ్యాషన్ ప్రో 1, మరి ఇంకోటి ఫ్యాషన్ ఎక్స్ ప్రో 1, 2. ఈ ఇప్పుడు ఏదైతే కాలం ప్రకారంగా లేటెస్ట్ వర్షన్గా తీసుకొని మరి మంచి మైలేజు, మరి ఇంకా ఆ డ్యూరబిలిటీ ఒక వెహికల్ని న్యూ మోడల్ తయారు చేసి కస్టమర్స్కు రీజనబుల్ రేట్స్గా అందజేసేందుకు ఈనాడు కొత్త వెహికల్స్ లాంచ్ చేసినాము. కాబట్టి దీన్ని కస్టమర్స్ సాటిస్ఫైడ్గా ఈరోజు ఈ వెహికల్ని తయారు చేసినారు. ఎప్పుడైతే వెహికల్ డెలివరీ చేసుకుంటామో వెహికల్ డెలివరీ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. మరి హెల్మెట్ కాకుండా కానీ ఇంకా లైసెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు మన రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ హెవీ అయిపోయింది. ఎందరో పిల్లలు, లైసెన్స్ లేని పిల్లలు, హెల్మెట్ లేని పిల్లలు తీసుకుపోయి ఎన్నో యాక్సిడెంట్స్ అనే సంగతి చూస్తున్నాము. ఆ పిల్లలందరికీ ఒకటే వాళ్ళతో కోరేది ఏమంటే, ఎవరైనా వెహికల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ తీసుకోవాలి సేఫ్టీ కొరకు. అదేవిధంగా లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి, బండికి ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఒక్కరు పాటించాలి. అదేవిధంగా యజమాని సుశ్రీత్ రెడ్డి మాట్లాడుతూ నూతన i3s టెక్నాలజీతో 5 కలర్లతో కొత్త మోడళ్లను కంపెనీ ప్రవేశపెట్టింది అన్నారు. ఈ మోడళ్లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి క్రేజ్ ఉందని, ఇప్పటికే అత్యధిక బుకింగ్లు జరుగుతున్నాయని తెలిపారు. వాల్స్ నంబర్ 1 2-వీలర్ కంపెనీ ఫ్రమ్ 17 ఇయర్స్ నేరో. సో ఇవాళ 2 మోడల్స్ మేము లాంచ్ చేయడం జరిగింది షోరూంలో, చంద్ర మోటార్స్ హీరో షోరూంలో. సో ఈ 2 మోడల్స్ వచ్చేసి ప్యాషన్ ఎక్స్ ప్రో 110 అండ్ ప్యాషన్ ప్రో 110. బిఫోర్ ఇవి 2 అనేది కొత్తగా కాంపిటేటర్ మోడల్స్కి మార్కెట్లో అందజేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 5 వేరియేషన్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఆల్ బ్రాండ్ BS4 అండ్ విత్ AHO లైట్, అడ్వాన్స్ సేఫ్టీ అండ్ i3s టెక్నాలజీతో పాటు ఈ వెహికల్స్ మీకు షోరూంలో అందుబాటు చేయబడింది. ఎట్ ద సేమ్ డే గత 1 వీక్ నుంచి మాకు రావడం వల్ల ఇవాళ 20 వెహికల్స్ సేమ్ మోడల్ అనేటివి ఇవాళ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఆదిలాబాద్లో ఎక్కడ లేని విధంగా 41 అడుగుల హనుమాన్ భారీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని శనివారం పట్టణంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించనున్నట్లు సనాతన హిందూత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతులు యోగానంద సరస్వతి కోరారు. జయ హనుమాన్, జయ శ్రీరామ్. ఆదిలాబాద్లోని శ్రీ గోపాలకృష్ణ మఠం రామ్లీలా మైదానం ఆవరణలో పట్టణ అడిగొడ్డున శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క అతిపెద్ద విగ్రహమైనటువంటి దాదాపు 41 ఫీట్ నుంచి 51 ఫీట్ మధ్య ఒక విగ్రహాన్ని స్థాపించుటకు యోగానంద సరస్వతి గారు అలాగే ఆదిలాబాద్ పట్టణ ప్రముఖులు అందరి ఆలోచన అలాగే అందరి సహకారంతో వివిధ పార్టీల రాజకీయ నాయకుల బల సహకారంతో అలాగే మంత్రి వాళ్ళ సహకారంతో పుర ప్రముఖులు పుర అధ్యక్షురాలు వీరందరి సహకారంతో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కొరకు రేపు భూమి పూజ ఉదయము 10:30 శ్రీ గోపాలకృష్ణ మఠంలోని రామ్లీలా మైదానం అటువంటి స్థలంలో జరపబడు కాబట్టి ఆదిలాబాద్లోని హిందూ బంధువులందరూ హనుమాన్ భక్తులు అలాగే వివిధ సంఘాల యొక్క ఏతే సత్సంగాలని వాళ్ళ యొక్క ఆర్గనైజ్ చేసే వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. ఆదిలాబాద్ క్షేమం కోరుకొని మరియు లోక కళ్యాణార్థమై అందరికీ శుభం జరగాలనే ఉద్దేశంతో మన ఆదిలాబాద్లో ఆంజనేయ రాముడి యొక్క రామనామంతో 13 కోట్ల రామనామంతో రామ్లీలా మైదానంలో 41 ఫీట్లు ఆంజనేయ స్వామి విగ్రహము మరియు 11 ఫీట్ల పీఠంతో మొట్టమొదటిసారిగా ఈ విగ్రహాన్ని విగ్రహం కోసమని భూమి పూజ చేయడం జరుగుతున్నది. ఈ భూమి పూజ కార్యక్రమంలో మరియు ఆంజనేయ స్వామి విగ్రహ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా మనస వాచ కర్మణ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరియు తన్ మన్ ధన్సే ఈ కార్యక్రమంలో అందరూ అన్ని విధాలుగా సహకరించవలసిందిగా ప్రార్థించడం జరుగుతున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చడానికి కుట్రలు జరుపుతోందని దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్ అన్నారు. 1వ తేదీన మాల యువత సమ్మేళన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులతో కలిసి వెల్లడించారు. సంబంధించినటువంటి అట్రాసిటీ కేసుకు మరి ముందస్తు బెయిలు అరెస్టు చేయకుండా ఉండాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వము దాన్ని రివ్యూ పిటిషన్ మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మరి దళితుల అభివృద్ధి బాగా జరిగిందని చెప్పేసి పేపర్లలో రాయడం జరుగుతున్నది. కానీ మరి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మరి సప్లాన్ కింద నిధులు కేటాయించి కూడా ఖర్చు చేయకుండా తిరిగి మిగులు బడ్జెట్గా తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడైతే సప్లాన్ కింద నిధులు కేటాయిస్తారో ఆ సంవత్సరం పూర్తి ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే మరి మాల యువత నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నదో సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. 1/4/18 యాదవ సంఘ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉదయం 10 గంటలకి అట్లాగే వారు వచ్చేటప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పి తెలియజేస్తున్నాము. అట్లాగే యువత యొక్క మాల యువత నిరుద్యోగ యువత అందరికీ కూడా ఎన్నికలు ఉంటాయి ఆ రోజు, కాబట్టి అందరినీ పాల్గొవలసిందిగా జిల్లా పక్షాన కోరుతాము. తమ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించడాన్ని పురస్కరించుకుని జైనేత్ మండలం రాంపూర్ గ్రామస్తులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వం, జోగిరామన్న నాయకత్వం. నరక యాత్ర అనుభవించడం 4 సంవత్సరాలు తెలంగాణ వచ్చిందని మాకు రానట్టు ఉండే ఈ రోజు నిన్నటి నుంచే మాకు తెలంగాణ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గూడ గ్రామ పంచాయతీలో మా రాంపూర్ ఉండే కాబట్టి ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు అనేక అభివృద్ధి నోచుకుంటామని మేము తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నాము.
కేసీఆర్ అన్నమాట నిలబెట్టుకున్నాడు, సంతోషం. జోగిరామన్న సహకారంతో ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి అనేక అభివృద్ధులు జరుగుతాయని రామన్నకు తెలియజేస్ కోరుకుంటున్నాము. మా గ్రామం అనేక అభివృద్ధిలో ఉంటాయని జోగిరామన్నని ఆశిస్తున్నాము. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రోజువారీ వారసంత వేలంపాటను శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ ఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేపు మన గ్రామ పంచాయతీలో రోజువారీ సంత మరియు వీక్లీ మార్కెట్ది వేలం నిర్వహించడం జరుగుతుంది. ఇంటి వేలంలో పాల్గొనవలసిందిగా గిరిజన అభ్యర్థులు కోరనది. అండ్ రేపు 11 గంటలకు గ్రామ పంచాయతీలో వేలం నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు, ఓన్లీ గిరిజన అభ్యర్థులు ధరవత్తుగా 20,000 వీక్లీ మార్కెట్ అయితే అండ్ డైలీ మార్కెట్ అయితే 10,000 చెల్లించి ఇంటి వేలంలో పాల్గొనవలసిందిగా ప్రజలందరూ కోరారు. తలమడుగు మండలం వరంపూర్లో వనెల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనరల్ ఫిజిషియన్తో పాటు వివిధ విభాగాల వైద్యులు శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య సేవలు అందించారు. పేదలకు తమ వంతుగా వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతోందని వన్నెల ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ వన్నెల అశోక్ అన్నారు. తలమడుగు మండలం భరంపూర్ శుక్రవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ వన్నెల అశోక్, సునీత దంపతులతో పాటు వైద్యులు వెంకటేష్, నాగేష్, లక్ష్మీ ప్రసన్నలు శిబిరం ద్వారా వైద్య సేవలను అందించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో శిబిరానికి తరలిరాగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వన్నెల అశోక్ మాట్లాడుతూ ఆరోగ్యంపై సరైన అవగాహన లేక ఆసుపత్రికి రాలేని నిరుపేదల కోసం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి వారం ఒక్కో గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చివరి గింజ వరకు పంటలన్నీ కొనుగోలు చేస్తాం, కేంద్రం చేతులెత్తేస్తున్నా కొనుగోళ్లను ఆపడం లేదని మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. ప్రారంభమైన శనగ కొనుగోళ్లు. యేసు లోకరక్షకుడిగా మారిన రోజే గుడ్ ఫ్రైడే. చర్చిలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. శిలువ మోస్తూ ప్రదర్శన. దైవస్మరణ ఆధ్యాత్మిక భావనలతోనే ప్రశాంతత. స్వామి సుందర చైతన్యానందుల ఉద్బోధ. ముగిసిన హనుమాన్ చాలీసా పారాయణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.